ఓకే, ఇథర్నెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. 802.1Q, 802.1D, 802.3, ఇవన్నీ ఇథర్నెట్ హెడర్స్ అనమాట. ఇథర్నెట్ హెడర్స్ అంటే ఇప్పుడు ఐపీవీలో, IPv4లో ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయో ఇథర్నెట్లో కూడా ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను ఒక్కొక్కటి. ఓకే, జస్ట్ చెప్తున్నాను. సో కమాండ్ వచ్చేసి ఏంటి, వెరిఫై చేసుకోవాలంటే షో స్పానింగ్ ట్రీ డీటెయిల్, ఇది కమాండ్. ఓకే, సో ఇదంతా ఇందాక మనం నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో RSTP పోర్ట్స్, స్టేట్స్ అంతా సేమే. ఏమంటే కన్వర్జెన్స్ మాత్రం ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అంటారు. సో ఈ పోర్ట్ ఫాస్ట్, ఈ BPDU గార్డ్ నేను కొత్త స్లైడ్ క్రియేట్ చేశాను, ప్లస్ ఇందులో కూడా చూడండి, జస్ట్ ఒక పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ని ఇప్పుడు ఓవర్గా ఇస్తున్నాను. STP కాన్ఫిగర్ చేసుకున్నాం, ఎందుకు లూప్స్ అవాయిడ్ చేస్తుందని అన్నీ తెలుసుకున్నాం. కానీ ఈ STP వల్ల మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి రియల్ టైంలో. సో చెప్పాను కదా, STP కానీ RSTP కానీ కాన్ఫిగర్ చేస్తే, ఇక చూడండి, వెన్ ఏ డివైస్ ఈజ్ కనెక్టెడ్ టు ది స్విచ్ పోర్ట్, ఓకే, ఆర్ వెన్ ఏ స్విచ్ పవర్స్ ఆన్, ఇంటర్నెట్ పవర్ అయినప్పుడు, ద స్విచ్ పోర్ట్ గోస్ త్రూ ద బోత్ లిజనింగ్ స్టేట్ అండ్ లర్నింగ్ స్టేట్. ఓకే ఓకే, ఈచ్ టైమ్ ఇట్ విల్ వెయిట్ ఫర్ ఫార్వర్డింగ్ ద డిలే టైమర్ టు ఎక్స్పైర్. అంటే దెర్ ఇస్ అ డిలే టైమర్, 20 సెకండ్స్ ఉంటుంది కదా. దిస్ డిలే ఈజ్ 50 సెకండ్స్ ఫర్ ఈచ్ స్టేట్ ఫర్ టోటల్ ఆఫ్ 30 సెకండ్స్. ఏంటంటే ప్రాబ్లం, ఆ 15 సెకండ్స్ కూడా మనకు ప్రాబ్లం ఉండకూడదు. అందుకే కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చాం. ఆ ఎడ్జ్ పోర్ట్ ఏదైతే ఉందో, అంటే ఇందాక చూపించాను కదా స్విచ్లో, ఆ ఎడ్జ్ పోర్టు కంప్యూటర్కి కనెక్ట్ అయినా, లేకుంటే ఎడ్జ్ ఎవరు కనెక్ట్ అవుతారు, యాక్సెస్ డివైస్ కనెక్ట్ అవుతాయి, కంప్యూటర్ కానీ లేదంటే సర్వర్స్. రియల్ టైంలో బాగా గుర్తుపెట్టుకోండి, స్విచ్లో ఎడ్జ్ డివైజెస్ వచ్చేసి సర్వర్స్. సర్వర్స్ కానీ ప్లీజ్ రాసుకోండి, స్విచ్లో ఎడ్జ్ డివైజెస్ వచ్చేసి సర్వర్స్, కెమెరాస్ కానీ, యా అవి కానీ. ఇంకోటి హెడ్ అండ్ డివైజెస్ అంటే ప్లగ్ అండ్ ప్లే స్విచ్చెస్ ఉంటాయి. ప్లగ్ అండ్ ప్లే స్విచ్చెస్ అంటే హబ్స్. కెన్ యూ గో ఆన్ మ్యూట్ ప్లీజ్? యా, హబ్స్ ఉంటాయి. హబ్స్ అనేది ఇంటెలిజెంట్ కాదు కదా, వాట్ ఎవర్ ఇట్ రిసీవ్స్ ఇట్ విల్ జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది అనమాట, అది నెట్వర్క్లో ఉండదు. ఒకవేళ ప్లగ్ అండ్ ప్లే అని కాకపోయినా సరే నార్మల్ ఇంకొక స్విచ్ కనెక్ట్ అవుతుంది. సో అన్మేనేజబుల్ స్విచ్ అనమాట, మేనేజబుల్ స్విచ్ కాదు. మేనేజబుల్ స్విచ్ అంటే ఏంటి, ఆ స్విచ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, అది నెట్వర్క్లో ఉంటుంది. స్విచ్ అంటే మేనేజ్మెంట్ ఐపీ, ఓకే, అది మనం మేనేజ్ చేయొచ్చు. అన్మేనేజబుల్ ఐపీ అంటే జస్ట్ నార్మల్ స్విచ్ జస్ట్ STP ఇవన్నీ వర్క్ అవుతాయి అది. సో అక్కడ నెట్వర్క్లో లేనప్పుడు మనం సడన్గా ఇది కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ సీ సమ్ ఇష్యూస్, DHCP సర్వర్ ఇందాక చెప్పాం కదా అట్లా. ఓకే, సో మనకంత టైం ఉండకూడదు అంటే ఒక ఫీచర్ ఉంది, పోర్ట్ ఫాస్ట్ అనేది ఒక ఫీచర్. ఏ పోర్ట్లు అయితే మనం DHCP సర్వర్ కాన్ఫిగర్ చేస్తున్నామో ఆ పోర్ట్ని మనం పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేస్తే డైరెక్ట్గా ఇట్ విల్ ఫార్వర్డ్ ద ఫ్రేమ్స్. అంటే ఇక్కడ లిజనింగ్ లర్నింగ్ ఏమి ఉండదు, అంటే ఇక్కడ STP పనిచేయదు. ఇంకా సింపుల్గా ఏంటి, ఆ పోర్ట్ని కానీ నువ్వు పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేస్తే అది ఇంకా STPని డిసేబుల్ చేసినట్టే. ఓకే, సింప్లీ STPని డిసేబుల్ చేసినట్టే, అంటే ఏముండవు కదా, ఏ స్టేట్స్ ఉండవు, డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది, ఫార్వర్డ్ చేసుకుంటుంది. ఓకే, అట్లా ఉండడం వల్ల ఇంకో స్విచ్ కనెక్ట్ చేస్తే నీకు ప్రాబ్లం అవుతుంది, లూప్స్ అక్కర్ అవుతాయి. అందుకే ఇంకో స్విచ్ కనెక్ట్ చేయం మనం, ఓన్లీ ఎడ్జ్ డివైజెస్కి మాత్రమే కనెక్ట్ చేస్తాం. ఏవైతే ఎడ్జ్ డివైజెస్ ఉన్నాయో, ఎడ్జ్ అంటే ఏంటి, సర్వర్స్, మెయిన్గా సర్వర్స్ అన్నీ స్విచ్కి కనెక్ట్ అవుతాయి, స్విచ్ నుంచి లేయర్ 3 కనెక్ట్ అవుతాయి డేటా సెంటర్స్లో. ఎస్పెషలీ డేటా సెంటర్స్లో L2 అడుగుతారు. మీని ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఐ వర్క్డ్ ఇన్ అమెజాన్. ఓకే, డేటా సెంటర్స్లో మేమన్నీ యూజ్ చేస్తాం, చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. సో ఎడ్జెస్ వచ్చేసి పోర్ట్, ఎడ్జ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, హెడ్ అండ్ స్విచ్చెస్ కానీ, అన్మేనేజబుల్ స్విచ్చెస్ కానీ, లేకుంటే ఇందాక చెప్పినట్టు ఐపీ కెమెరా ఏవైతే ఉన్నాయో, ఈ కెమెరా సపోర్ట్ చేసేకి ఒక స్విచ్ ఉంటుంది అక్కడ. ఓకే, ఈ మెయిన్ మేనేజబుల్ స్విచ్ నుంచి అన్మేనేజబుల్ స్విచ్కి ఒక కనెక్టివిటీ ఉంటుంది, అక్కడ నుంచి అన్ని కెమెరాస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఆ స్విచ్ ఏదైతే ఉందో, అన్మేనేజబుల్ స్విచ్, ఈ మేనేజబుల్ స్విచ్ కనెక్ట్ అయినప్పుడు మనకి కెమెరా కూడా అంతే కదా, 30 సెకండ్స్ క్యాప్చర్ చేయదు, రికార్డ్ చేయదు. ఈ కాలంలో 30 సెకండ్స్ కూడా ఏదైనా ఇంపార్టెంట్ విషయాన్ని రికార్డ్ చేయకపోతే చాలా ప్రాబ్లం కదా. మనమంతా 24/7 ఎవ్రీథింగ్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎవ్రీథింగ్ మనకి ఇంటర్నెట్ రావాలి, ఎక్కడ మనకి నెట్వర్క్ ఇష్యూ రాకూడదు. సింపుల్గా ఒక చిన్న
సింపుల్గా ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చిన్న ఎర్రర్ వచ్చినా 30 సెకండ్స్ ఆగినా నీకు డిస్కనెక్ట్ అయిపోతుంది సర్వర్కి, బ్యాంక్ సర్వర్కి. యూ విల్ లాస్ ద డేటా, సమ్ డేటా వెళ్తుంది నీ దాంట్లో నుంచి అమౌంట్ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇట్ విల్ ఆటోమేటిక్లీ నీ దానికి వస్తుంది, కానీ ఒక్కొక్కసారి రాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇవన్నీ రికవర్ చేయడానికి పోర్ట్ ఫాస్ట్. విన్ ఏ స్విచ్ పోర్ట్ ఈజ్ కాన్ఫిగర్డ్ విత్ ఎ పోర్ట్ ఫాస్ట్ దట్ పోర్ట్ ట్రాన్సిషన్ ఇన్ టు బ్లాకింగ్ టు, అంటే అదే ఫ్రమ్ బ్లాకింగ్ స్టేట్ నుంచి ఇమీడియట్గా ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏ స్టేట్స్ ఉండవు, అంటే 50 సెకండ్స్ ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, ఆర్ఎస్టీపీ ఒకవేళ ఎస్టీపీ ఉందనుకోండి 50 సెకండ్స్ సేవ్, ఆర్ఎస్టీపీ ఉందనుకోండి 15 సెకండ్స్, అంటే ఒక 50 సెకండ్స్ అదేంటి ప్యాకెట్ రావడానికి అండ్ వెయిట్ చేయడానికి అండ్ ఫార్వర్డ్ చేయడానికి టోటల్ 30 సెకండ్స్ మనకి సేవ్. యూ కెన్ సీ పోర్ట్ ఫాస్ట్ ఆన్ ద యాక్సెస్ పోర్ట్స్. ఓన్లీ మనం పోర్ట్ ఫాస్ట్ అనేది యాక్సెస్ పోర్ట్లో కాన్ఫిగర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ పోర్ట్ ట్రంక్ పోర్ట్లో కూడా కాన్ఫిగర్ చేస్తాం. సో అది నేను యాక్సెస్ పోర్ట్ ట్రంక్ పోర్ట్స్ మళ్ళీ చెప్తాను. ఓకే, వెన్ యూ కాన్ఫిగర్ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ అంటే డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకుని. పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం? ఎడ్జ్ డివైజెస్, ఓన్లీ ఎడ్జ్ డివైజెస్. అండ్ ఇంకొకటి, ఎడ్జ్ డివైజెస్ కాకుండా కొన్ని కొన్నిసార్లు ఇంకో స్విచ్కి మధ్యలో కూడా కనెక్ట్ ఉన్నప్పుడు కాన్ఫిగర్ చేయొచ్చు పోర్ట్ ఫాస్ట్ బై మిస్టేక్. అట్లా కాన్ఫిగర్ చేసినప్పుడు స్విచ్ మధ్యలో నువ్వు పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేయగానే అది ఇంకా ఎస్టీపీ పనిచేయదు కదా, ఇట్ ఓంట్ లర్నింగ్. సో బీపీడియూ ఫ్రేమ్స్ ఏం రావు తనకి. సో బీపీడియూ ఫ్రేమ్స్ని సింపుల్గా అవాయిడ్ చేసేస్తుంది. ఒకవేళ ఆ పోర్ట్ అదేంటి, ఒకవేళ ఆ ఇంటర్ఫేస్ని పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేసినప్పుడు ఒకవేళ పొరపాటున బీపీడియూ ఫ్రేమ్స్ కానీ రిసీవ్ చేసుకుంటే అదేం చేస్తుంది, ఎస్టీపీ అనేది లేదు కాబట్టి ఇమ్మీడియట్గా బ్రాడ్కాస్ట్ చేసి లూప్ జరుగుతుంది. ఎస్టీపీ అంటే ఏంటి, ఆ బీపీడియూస్ ద్వారా బ్రిడ్జ్ ఐడి సెలెక్ట్ చేసుకొని రూట్ పోర్ట్ అవన్నీ చేసుకొని ఒక పోర్ట్ని బ్లాక్ చేస్తుంది. నువ్వు పోర్ట్ ఫాస్ట్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ ఇంకా ఎస్టీపీలోనే ఉండదు, జస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి ఎస్టీపీ అల్గారిథమే పనిచేయదు కాబట్టి. సో సింపుల్గా ఏంటి, ఇంకొక స్విచ్ కనెక్ట్ చేసినప్పుడు ఒకవేళ పొరపాటున బీపీడియూస్ వస్తాయి ఆ స్విచ్ నుంచి, బై డిఫాల్ట్ వస్తాయి కదా బీపీడియూస్, ఆ బీపీడియూస్ కానీ వచ్చి ఒకవేళ మొత్తం ఇన్ఫర్మేషన్ చూసిందనుకో ఐప్యా మొత్తం అన్నిటికి పంపిస్తుంది, లూప్స్ క్రియేట్ అవుతాయి, ఇంకా మొత్తం హ్యాంగ్ అయిపోతుంది డివైస్. సో ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి బీపీడియూ గార్డ్ అనేది వచ్చింది. గార్డ్ అంటే మీనింగ్ ఏంటి, సెక్యూరిటీ. గార్డ్ అంటే ఏంటి, సెక్యూరిటీ. ఓకే, బీపీడియూ గార్డ్ అంటే ఏంటి, బీపీడియూ నుంచి సెక్యూరిటీ, ఆ బీపీడియూ నుంచి సెక్యూరిటీ అన్నమాట. వన్స్ యూ కాన్ఫిగర్ ద బీపీడియూ గార్డ్ అదేం చేస్తుంది, బీపీడియూ ఆ పోర్ట్లో ఒకవేళ నేను ఒక పోర్ట్ని బీపీడియూ గార్డ్గా కాన్ఫిగర్ చేసినాను అనుకోండి, ఆ పోర్ట్లో ఒకవేళ బీపీడియూస్ వస్తే వెంటనే ఆ పోర్ట్ని డిజేబుల్ చేసేస్తుంది, దాన్ని ఎర్రర్ డిజేబుల్ అంటారు. మీరు రియల్ టైంలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఇష్యూ చాలా చోట్ల చూస్తారు కామన్గా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఎందుకంటే ఇది సేఫ్ అన్నమాట, ఎర్రర్ డిసేబుల్ చేసి ఇంటర్ఫేస్ డిసేబుల్ అవుతుంది కదా, సో లూప్స్ అక్కరవు, మనకి స్విచ్ బాగానే ఉంటుంది. ఒకవేళ ఎర్రర్ డిసేబుల్ అయిందనుకోండి, మాన్యువల్గా మీరు స్విచ్లోకి లాగిన్ అయి ఈ పోర్ట్ని షట్ అన్సెట్ చేయాలి. ఓకే, షట్ అన్సెట్ చేస్తే ఇష్యూ రిజాల్వ్ అవుతుంది, మళ్ళీ 2 మినిట్స్ 2 1 మళ్ళీ 20 సెకండ్స్కి ఎవ్రీ 2 సెకండ్స్కి బీపీడియూ రిసీవ్ అవుతుంది కదా, మళ్ళీ 2-3 సెకండ్స్కి మళ్ళీ ఎర్రర్ డిసేబుల్ అయిపోతుంది. సో ఇష్యూ అట్లే ఉండిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు రియల్ టైంలో ఇంటర్ఫేస్ గానా ఎర్రర్ డిసేబుల్ అయ్యింది, నేను షట్ అన్ షట్ చేసినా కూడా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అని అంటే మనం బీపీడియూని రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి, ఈ పోర్ట్ అనేది పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ని కాన్ఫిగర్ చేశారా లేదా చెక్ చేయాలి. ఈ ఎర్రర్ డిసేబుల్ అవుతుందంటే 200-300% వాళ్ళు పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేశారు ప్లస్ రిసీవర్ నుంచి మనకి బీపీడియూ ఫ్రేమ్స్ వస్తున్నాయి. సో మనం ఏం చెప్పాలి, రే నీ సైడ్ నుంచి నాకు బీపీడియూస్ వస్తున్నాయి రాకుండా చూసుకో, నువ్వు నీ సైడ్ కూడా పోర్ట్ అదేంటి బ్లాక్ చేసే, జస్ట్ ఒక నార్మల్ స్విచ్ పోర్ట్ లాగా చేసుకో, లేదంటే ఈ నువ్వు కూడా బీపీడియూ గార్డ్ ఎనేబుల్ చేసుకో. బీపీడియూ గార్డ్ ఏం చేస్తుంది, నార్మల్గా ఇట్ వోంట్ అలో బీ ఇట్ విల్ నాట్ సెండ్ బీపీడియూస్. వన్స్ నువ్వు బీపీడియూ గార్డ్ చేస్తే అది బీపీడియూ ఫ్రేమ్స్ని పంపించకుండా అలాగే రిసీవ్ చేసుకుంటే ఎర్రర్ డిసేబుల్ చేసేస్తుంది. ఓకే, సో అవతల కూడా బీపీడియూ గార్డ్ చేశాడు అనుకోండి, ఇట్ వోంట్ సెండ్ ఎనీ బీపీడియూస్, సో ఇట్ విల్ బీ సేఫ్ అన్నమాట అది. సో గుర్తుపెట్టుకోండి, పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కూడా అంతే. ఓకే, ఇట్ వోంట్ సెండ్ ఎనీ బీపీడియూ ఫ్రేమ్స్, బట్ ఇట్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంది అనుకోండి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రిసీవ్స్ ఇట్ రైట్, దట్ పోర్ట్ విల్ బీ ద ఎర్రర్ డిసేబుల్ స్టేట్.
ఓకే. దీని గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను వేరే పీపీటీలో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్టీపీ డే వన్. దిస్ ఈజ్ ఓవర్ యూ. ఈ ఓవర్ యూనే 36 మినిట్స్ అయింది, పర్లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఒక టెక్నాలజీ మాట్లాడుకునే ముందు కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. 802.1D అంటే ఏంది, ఇవన్నీ టెక్నాలజీస్, ఇవన్నీ వద్దు అని. ఎస్టీపీ, స్పానిటరీ అల్గారిథం, రూట్ బ్రిడ్జ్, బ్రాడ్కాస్ట్ రూమ్, ఇవన్నీ కీవర్డ్స్ మనం యూస్ చేసాం. ఇవన్నీ ప్లీజ్ ఒకసారి మొత్తం స్విచ్చింగ్లో ఇంటర్వ్యూ, రేపొద్దున ఎవరికైనా ఇంటర్వ్యూ ఉందంటే ఈ కీవర్డ్స్ యూస్ చేయాలి స్విచ్చింగ్ అడిగితే. ఓకే, ఇందులో మనం చెప్పుకునేటే తీసుకుని ఇవన్నీ ఎక్స్టెండెడ్ సిస్టమ్ ఐడి ఇవన్నీ ఏమొద్దు. ఓకే, ఇవన్నీ నేను తీసేసి మీకు, లేదంటే మీరేం చదువుకోండి, అట్లా పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో స్విచ్చింగ్ నేర్చుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఎస్టర్డే వన్. నౌ, ఇందాక నేను బీపీడీ చెప్పా కదా, సో నిన్న ప్యాకెట్ క్యాప్చర్ కూడా చేశాను. అసలు మీకు ల్యాబ్ చూపిద్దామని నేను నిన్న నైట్ అంతా కష్టపడి ల్యాబ్ ప్రిపేర్ చేసి మార్నింగ్ 7కి పడుకున్నా. ఎందుకు ల్యాబ్ ప్రిపేర్ చేశానంటే, GNS3లో స్విచ్ హోస్ట్ చేయొచ్చు. హోస్ట్ చేయాలంటే VMware ఇన్స్టాల్ చేయాలి. నా VMware పనిచేయలే. ఆ VMware లో నేను GNS3ని హోస్ట్ చేద్దామని చాలా ట్రై చేశాను, ఎర్రర్స్ వచ్చాయి. అందుకని నిన్న నేను వేరే వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసి అందులో రియల్ ఇమేజ్ ఇన్స్టాల్ చేసి కష్టపడి చేస్తే ఐ గాట్ ఇట్. ప్యాకెట్ క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే యూ విల్ సీ ఆల్ ఎస్టీపీ. ఒక స్విచ్ నుంచి ఒక స్విచ్ మధ్యలో నేను ప్యాకెట్ క్యాప్చర్ చేశాను. ఇఫ్ యు సీ రైట్, స్పాన్ ఎంట్రీ ప్రోటోకాల్, ఒక స్విచ్ నుంచి ఒక స్విచ్ పోతుంది. స్విచ్ అంటే సోర్స్ డెస్టినేషన్ ఏముంటాయి, ఓన్లీ మ్యాక్ అడ్రస్సెస్ మధ్యలోనే. సోర్స్ అంటే ఒక ప్యాకెట్ చేసేసి చూడండి, సోర్స్ అంటే చూడండి, లేటు చూద్దాం. సో ఇది చూడండి, లేటు టెక్నాలజీ అంటే 802.3 ఇథర్నెట్ ఫ్రేమ్. ఇది ఇథర్నెట్లో ఏముంటాయో ఆల్మోస్ట్ తెలుసు కదా, సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్. సోర్స్ మ్యాక్ ఏముంది, మన పీసీఏ. డెస్టినేషన్ మ్యాక్ ఉంది, స్పాన్ ఎంట్రీది ఉంటుంది. ఓకే, అంటే రిసీవర్ సైడ్ నుంచి వచ్చిన బీపీడీ ఫ్రేమ్స్ నుంచి ఇవన్నీ ఉంటాయి. బీపీడీ ఫ్రేమ్స్లోనే ఇవన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ బీపీడీ ఫ్రేమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, స్పాన్ ఎంట్రీ ప్రోటోకాల్లో ఇట్ యూజెస్ బీపీడీయూ. ఇక్కడ ఉంది కదా బీపీడీ ఫ్రేమ్స్, ఈ బీపీడీయూలోనే అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫార్వర్డింగ్ స్టేట్, లర్నింగ్ స్టేటు, అండ్ అదర్ టోపాలజీ ఇన్ఫర్మేషన్, రూట్ ఐడెంటిఫయరు. చూడండి, రూట్ ఐడెంటిఫైయర్ అంటే ప్రయారిటీ. ఇక్కడ చూడండి, రూట్ బ్రిడ్జ్ ప్రయారిటీ అండ్ బ్రిడ్జ్ ఐడి. బ్రిడ్జ్ ఐడి అంటే సిస్టమ్ ఐడి అంది కదా, రెండు కలిపితే బ్రిడ్జ్ ఐడెంటిఫైయర్. సో బ్రిడ్జ్ ఐడెంటిఫైర్ ఏముంది, 32768 ప్లస్ VLAN నెంబర్ ప్లస్ మ్యాక్ అడ్రస్, ఇవన్నీ ఉంది. పోర్ట్ ఐడెంటిఫైయర్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ బ్రిడ్జ్ ఐడి, పోర్ట్ ప్రయారిటీ అండ్ బ్రిడ్జ్ ఐడి అంటేనే మ్యాక్ అడ్రస్ అండ్ VLAN ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి స్పాన్ ఎంట్రీ ప్రోటోకాల్లో. దిస్ ఇస్ ద స్పాన్ ఎంట్రీ హెడర్ అంటే బీపీడీయూస్ హెడర్ అనమాట. అది లెక్చర్ ది బీపీడీయూ. నేను ఇప్పుడు ల్యాబ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో ఎస్టీపీ తెలుసుకున్నాం, ఆర్ఎస్టీపీ తెలుసుకున్నాం, కానీ ఇందాక చెప్పినట్టు బీపీడీయూ. ఓకే, బీపీడీయూ అంటే ఏంటి, ఇట్స్ ఎ బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్. L2 ఫ్రేమ్ కదా, ఇట్స్ ఎ బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్. సో ఇది ఏం చేస్తుంది, ఒక రెండు స్విచ్లు కొత్తవి కొనుక్కొని పవర్ ఆన్ చేసి కేబుల్స్ కనెక్ట్ చేస్తే ఇట్ విల్ జనరేట్ ఏ బీపీడీయూస్ అండ్ ఎక్స్చేంజ్ ఈచ్ అదర్. స్విచ్ 1 స్విచ్ 2 ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అలాగే ఆ ఇన్ఫర్మే దాంట్లో ఏముంటాయి, బ్రిడ్జ్ ఐడి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి, ఇట్ కంటైన్స్, ఇందాకనే చూపించా, పోర్ట్స్, స్విచ్చెస్, పోర్ట్ ప్రయారిటీ అండ్ అడ్రస్సెస్, మ్యాక్ అడ్రస్సెస్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇది బీపీడీయూస్. ఇందాక పోర్ట్ ఫాస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎందుకు వాడతాం పోర్ట్ ఫాస్ట్. సో మనం వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది కన్వర్జెన్స్ అవ్వడానికి, 30 సెకండ్స్, 50 సెకండ్స్, ఇవన్నీ ఉంటుంది. ఎడ్జ్ డివైజెస్లో సర్వర్స్ కానీ, ఇట్లా మన కెమెరాస్ కానీ, లేదంటే ఇంపార్టెంట్ చాలా నెట్వర్కింగ్ డివైజెస్ ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్లో మీకు ఏం చెప్పాను, ఈ సర్వర్స్ అవి చెప్పాను. రియల్ టైంలో ఎన్నో నెట్వర్కింగ్ డివైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఇథర్నెట్ ఉంటాయి. అక్కడ కూడా స్విచ్ యూస్ చేస్తారు, ఆ స్విచ్లో కూడా అక్కడంతా పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ యూస్ చేస్తారు ఎడ్జ్ డివైజెస్ అన్నీ. ఓకే, ఎందుకు అని అంటే పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ ఏం చేస్తుంది, డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేస్తుంది. సో ఎడ్జ్ ఉంది కాబట్టి స్పాన్ ఎంట్రీలో ఏం పార్టిసిపేట్ చేయదు, ఏమీ లూప్ అక్కరవ్వదు ఎడ్జ్ డివైజెస్ అయితే. ఒకవేళ బిట్వీన్ ద స్విచ్చెస్ అంటే డేటా సెంటర్స్లో లేదా ఎక్కడైనా సరే బిట్వీన్ ద స్విచ్చెస్ ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తుంది, ఒకవేళ సపోజ్ ఇక్కడ ఈ స్విచ్ ఉందండి, ఈ స్విచ్ ఇంటర్ఫేస్ ఎంత, F0/10. ఈ స్విచ్కి పోర్ట్ ఫాస్ట్ కాన్ఫిగర్ చేస్తా. చూడండి, పోర్ట్ ఫాస్ట్ కాన్ఫిగర్ చేస్తా. కాన్ఫిగర్ చేసిన తర్వాత ఒకవేళ వేరే స్విచ్ నుంచి
వేరే స్విచ్ నుంచి బీపీడియూ వచ్చింది అనుకోండి, బీపీడియూ ఫ్రేమ్, బీపీడియూ ఫ్రేమ్ ఈ స్విచ్ నుంచి వచ్చింది అనుకోండి ఈ ఇంటర్ఫేస్కి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఇంటర్ఫేసు డిసేబుల్ చేసేస్తుంది, ఎర్రర్ డిసేబుల్ చేసేస్తుంది. ఓకే, ఎందుకంటే పోస్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేయగానే ఎస్టీపీ అనేది ఉండదు దీంట్లో. సో ఎస్టీపీ అనేది ఉండదు, డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు బీపీడియూ అదే అప్పుడు బీపీడియూ గాడ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో పోర్ట్ ఫాస్ట్ అనేది మనం తెలుసుకున్నాం, జస్ట్ ఇట్ విల్ ఫార్వర్డింగ్ స్టేట్. సో ఒకవేళ బీపీడియూ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్రియేట్ ఇన్ లూప్స్. ఓకే, ఎస్టీపీలో ఉండదు కాబట్టి మొత్తం ఫార్వర్డ్ చేసేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ఇన్ లూప్స్. అండ్ నీకు క్వశ్చన్ తెలుసా అండి, వీళ్ళు హ్యాకర్స్ ఉంటారు కదా రియల్ టైంలో, హ్యాకర్స్ ఏం చేస్తారంటే మ్యాన్ అండ్ మిడిల్ అటాక్ అంటారు. సో ఇట్లా బీపీడియూ సర్వర్స్ ఉంటాయి సపరేటు, ట్రాఫిక్ జనరేటర్స్ అంటారు. ఓకే, ట్రాఫిక్ జనరేటర్ అంటే నీకు ఏ ట్రాఫిక్ కావాలంటే అది జనరేట్ అవుతుంది. వాళ్ళు మీ నెట్వర్క్లో అన్నోన్ నెట్వర్క్లో స్విచ్ ఏదో ఒక స్విచ్ పోర్ట్ని ఎనేబుల్ చేసేసినాం అనుకోండి, అన్ని బ్రాడ్కాస్ట్లు ఉంటాయి కదా, దాన్ని కనెక్ట్ చేసేసి యూనో, లేదంటే ఆ స్విచ్ని హ్యాక్ చేసుకున్నారనుకోండి, రిమోట్గా నీకు ఫ్రేమ్స్ అన్లిమిటెడ్ ఫ్రేమ్స్ పంపిస్తారనమాట, అన్లిమిటెడ్ ఫ్రేమ్స్ పంపిస్తారు. సో అట్లా అన్లిమిటెడ్ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు అవన్నీ ప్రాసెస్ చేయాలంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది కదా, లేదంటే దాంట్లో ఆ ఫ్రేమ్లో ఏముంటుంది, ప్రయారిటీ జీరో అని పెట్టి పంపిస్తాడు. అప్పుడు ఏంటి, సోర్స్ ఏదైతే ఉందో, ఐ మీన్ ప్రయారిటీ జీరో ఏదైతే ఉందో, అది దట్ విల్ బికమ్ ద రూట్ బ్రిడ్జ్, రైట్? అక్కడ రూట్ బ్రిడ్జ్ ఎలక్ట్ చేసుకోవడానికి కనెక్టివిటీ లేదు. సో దీ కెనాట్ అండర్స్టాండ్ అనమాట, రూట్ బ్రిడ్జ్ ఎవరిని ఎలక్ట్ చేసుకోవాలి ఏంటి అని. సో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అందుకే ఈ ఫీచర్స్ అన్నీ వచ్చేసాయి, ఈ ఇష్యూస్ అన్నీ రికవర్ చేసుకోవడానికి ఈ ఫీచర్స్ అన్నీ వచ్చేసాయి. సో 50 సెకండ్స్ని కన్వర్జెన్స్ని మనం రిజాల్వ్ చేయడానికి పోర్ట్ ఫాస్ట్ అనేది యూస్ చేస్తాం. మళ్ళీ పోర్ట్ ఫాస్ట్ యూస్ చేసినప్పుడు బీపీడీస్ వస్తాయి కదా, అప్పుడు ఏం జరుగుతుంది, లూప్స్ అక్కడ అవుతాయి. ఒకవేళ బీపీడీస్ వస్తే మళ్ళీ దీన్ని కవర్ చేయడానికి మనం బీపీడియు గాడ్ యూస్ చేస్తాం. ఓకే, బీపీడియు గాడ్. సో సింపుల్గా చెప్పాలంటే, ఒక నిమిషం, రిజాల్వ్ ఇన్ ద షో. ఓకే, సో ఇది ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ చూస్, దేనికి, టు సేవ్ ద కన్వర్జెన్స్, సింపుల్గా ఫర్ ఫాస్టర్ కన్వర్జెన్స్ అనొచ్చు, ఫర్ ఫాస్టర్ కన్వర్జెన్స్. ఓకే, సో మళ్ళీ ఇది యూస్ చేస్తున్నప్పుడు కాబట్టి ప్రాబ్లం ఉంటుంది కదా, సో దీని ప్రాబ్లం రికవర్ అయ్యడానికి బీపీడియూ గాడ్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే గాయస్, అర్థమవుతుందా, ఇజ్ ఇట్ క్లియర్, ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ క్వైరీస్? హలో, అయితే మీరు ఫాలో అవ్వట్లేదు రేష్మిత. స్పాన్ ఎంట్రీ ప్రోటోకాల్ చేసే ముందు కాదు, స్పాన్ ఎంట్రీ ప్రోటోకాల్ మనం ఏం చేయము, స్పాన్ ఎంట్రీ ప్రోటోకాల్ ఆల్రెడీ స్విచ్లోనే డిఫాల్ట్ ఉంటుంది. మనం ఒకవేళ మన రియల్ టైంలో ఏదైనా సర్వర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో AAA సర్వర్స్ ఉన్నాయి, అవన్నీ స్విచ్ కనెక్ట్ అవుతాయి. ఓకే, ఒకవేళ స్విచ్ ఇందాక చెప్పాను కదా, స్విచ్చెస్ కనెక్ట్ అవుతాయి. ఓకే, స్విచ్చెస్ కనెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఎస్టీపీ అనేది ఉంటుంది కదా, ఒక రెండు స్విచ్చెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఒక నిమిషం గాయస్, మిగతా వాళ్ళకన్నా అర్థమైందా? ఓకే ఓకే, కూల్. సో ఫర్ ఏదైనా ఒక పోర్ట్లో సి ఎట్లా చెప్పాలి, ఇందాకనే చెప్పా, ఇది ఒక స్విచ్ ఉంది, ఇంకొక స్విచ్ ఉంది. సో ఈ రెండు స్విచ్లు ఉన్నాయి. ఓకే, ఓకే, రెండు స్విచ్లు ఉన్నాయి. ఓకే, ఈడ సర్వర్ ఉంది, సర్వర్, ఇది సర్వర్ అనుకోండి. ఓకే, ఇది సర్వర్. సో ఇది ఈ పోర్ట్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం. జనరల్గా ఈ సర్వర్ ఈ పోర్ట్ కనెక్ట్ అయింది. ఓకే, జనరల్గా ఈ పోర్ట్ ఈ సర్వర్ కనెక్ట్ అయింది. నౌ ఇక్కడ అన్ని కంప్యూటర్స్ అవి ఇవి ఉన్నాయి, ఇది AAA సర్వర్ అవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రెండు కనెక్షన్లు ఉంటుంది. సో ఈ రెండు కనెక్షన్లు ఉన్నప్పుడు ఏదో ఒక పోర్ట్ బ్లాక్ అవుతుంది. సపోజ్ ఈ పోర్ట్ బ్లాక్ అయింది అనుకోండి, ఓకే ఫైన్, ఎస్టీపీ ఉంది కదా, అంతా ఫైన్. ఓకే, ఇప్పుడు ఎస్టీపీ కన్వర్జెన్స్ అయింది, ఈ పోర్ట్ బ్లాక్ చేసి ట్రాఫిక్ అంతా ఈ పోర్ట్ నుంచి వెళ్తుంది, ఫేర్ ఎనఫ్. ఇన్ కేస్ ఈ కేబుల్ కనుక కట్ అయిపోయినప్పుడు ఎస్టీపీ అనేది మళ్ళీ రన్ అయ్యి నెక్స్ట్ బెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది కదా, ఫ్రేమ్స్ అన్నీ చేసుకున్నప్పుడు. ఆ టైంలో
ఈ పోర్ట్ కట్ అయినప్పుడు నెక్స్ట్ కన్వర్జ్ అవ్వడానికి మొత్తం ఎంత టైం పడుతుంది? 50 సెకండ్స్ పడుతుంది, 50 లేదా 30 సెకండ్స్. ఎస్టీపీ ఆర్ఎస్టీపీ కాన్ఫిగర్ చేస్తే, ఎస్టీపీ కాన్ఫిగర్ చేస్తే 50 సెకండ్స్, ఆర్ఎస్టీపీ అయితే 30. ఇన్ని సెకండ్స్ ఉంటుంది. ఈ ఇన్ని సెకండ్స్లో నీకు సర్వర్ నుంచి యాక్సెస్ పోయింది అనుకోండి, 30 సెకండ్స్ హ్యూజ్ లాస్ కదా. అందుకని ఇలాంటి సిచ్యువేషన్లు వేస్తారు, ఈ పోర్ట్ని పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, అంటే ఈ ఒకవేళ ఇది ఉంది కదా, ఇది కేబుల్ కట్ అయినప్పుడు అన్ని పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఏ పోర్ట్ని బ్లాక్ చేయాలి ఏంటి అని అన్నీ. సో అన్ని పోర్ట్స్ ఏముంటాయి, అన్ని పోర్ట్స్ బ్లాకింగ్ నుంచి లిజనింగ్ ఫార్వర్డింగ్ అని, లిజనింగ్ అండ్ ఫార్వర్డింగ్ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. సో దానివల్ల డేటా ఏం ఫ్లో అవ్వదు. సో అందుకనే ఆ 50 సెకండ్స్ యొక్క అవుటేజ్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఈ పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని పోర్ట్ ఫాస్ట్, అంటే ఓన్లీ ఎడ్జ్ డివైజెస్ని మాత్రమే పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేస్తాం. దీన్ని పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేయగానే ఇది ఇమీడియట్గా ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఏమీ ఉండదు. సో అంటే సర్వర్ నుంచి ఈ పోర్ట్కి మధ్యలో డేటా కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఈ లింక్ అప్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా డేటా పంపించేస్తుంది. సో ఇది వెయిట్ చేయదన్నమాట. అది క్లియర్ అమ్మా రేష్మిత? ఓకే, అసలు దేని గురించి డౌట్ ఉంది అంటే మీరు ఫాలో అవుతున్నారా క్లాస్ స్టార్టింగ్ నుంచి, లేకుంటే మధ్యలో ఏమైనా మిస్ అయ్యారా? దట్స్ వాట్ ఎస్టీపీ అల్గారిథం, స్పానిటరీ అల్గారిథం ఏం చేస్తుంది? ఇది ఇట్ విల్ ఎలెక్ట్ కదా మా డెసిగ్నేటెడ్ పోర్ట్ ఏదని. మీరు ఎస్టీపీ చదివితే అర్థమవుతుంది మరి డెసిగ్నేటెడ్ పోర్ట్ ఏంటి, రూట్ పోర్ట్ ఏంటి. ఇట్ ఆ బీపీడియూ ఫ్రేమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని, లిజనింగ్ చేసుకొని, లర్నింగ్ చేసుకొని, ఎవ్రీ స్టేజ్కి కొన్ని సెకండ్స్ ఉంటుంది కదా. ఓకే, అదంతా టైం పడుతుంది కదా. ఈచ్ పోర్ట్ ఇది కూడా ఒక పోర్ట్ నెంబరే కదా, ఇది డెసిగ్నేషన్ పోర్టా అని. సో అదంతా అవాయిడ్ చేయడానికి మన ఫీచర్స్ ఉన్నాయి ఎస్టీపీలో. సో దీన్ని పోర్ట్ ఫాస్ట్గా కాన్ఫిగర్ చేసినాం అనుకోండి, ఇది ఎస్టీపీలోనే పార్టిసిపేట్ చేయదు. ఎస్టీపీకి దీనికి సంబంధం లేదు, ఇది ఒక్క పోర్ట్కి ఏం సంబంధం లేదు. ఇది డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తుంది. అందు ఏంటంటే ఓకే, సో ఒకవేళ పోర్ట్ ఫాస్ట్ కాన్ఫిగర్ చేసినప్పుడు మనం ఎందుకు కాన్ఫిగర్ చేసాం, ఫర్ ఫాస్టర్ కన్వర్జెన్స్ అని కాన్ఫిగర్ చేసినాం. కానీ ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ, ఒకవేళ పోర్ట్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ సర్వర్ నుంచి సర్వర్ కనెక్షన్ తీసేసి పొరపాటున మనం రియల్ టైంలో మనోడు ఎవడో ఎవరు కేబుల్ తీసేసి ఇంకొక స్విచ్ కనెక్ట్ చేసినాడు అనుకోండి, పొరపాటున సర్వర్ కాకుండా అయిపోయా, స్విచ్ మళ్ళీ బీపీడియూ ఫ్రేమ్స్ పంపిస్తే ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ ఎగిరిపోయి ఎస్టీపీగా తయారవుతుంది. మళ్ళీ ఎస్టీపీలో పార్టిసిపేట్ చేస్తుంది, అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చినవన్నీ మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ ఐడి అవన్నీ ఎలెక్ట్ అయ్యి పెద్ద నెట్వర్క్ టోపాలజీలోనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఈ బీపీడి అందుకే మనం బీపీడియూ గార్డ్ కాన్ఫిగర్ చేయాలి. ఎప్పుడైతే మనం పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ యూస్ చేసామో దాని కింద బీపీడియూ గార్డ్ కూడా కంపల్సరీ కాన్ఫిగర్ చేయాలి. బీపీడియూ గార్డ్ ఏం చేస్తుంది, ఈ ఒకవేళ స్విచ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన బీపీడియూ ఫ్రేమ్స్ని బ్లాక్ చేసేస్తుంది, సారీ బ్లాక్ చేయదు, రిసీవ్ చేసిన వెంటనే ఈ పోర్ట్ని ఎర్రర్ డిసేబుల్ స్టేట్లో పెడుతుంది. సో ఎర్రర్ డిసేబుల్ అంటే ఈ పోర్ట్ అంతా డౌన్ అయిపోతుంది బిట్వీన్ ఈ రెండు. సో అవతల పక్క ఉన్న స్విచ్కి డేటా వెళ్ళదు కాబట్టి ఈ పోర్ట్ బ్లాక్ అయిపోయి నీ నెట్వర్క్ సేఫ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బీపీడియూ గార్డ్. అండ్ రాజేష్, కెన్ యూ ఆస్క్ యువర్ క్వశ్చన్ ప్లీజ్? I'm not talking about root bridge, whatever it is. Root bridge kaadu. Oka network topology ki... Avunu. Idi, okay. ఎస్, ఈ లింక్ ఉంది కదా సెకండరీ లింక్, ఇది యాక్టివేట్ అయిపోతుంది. అవును, అవును, అవును. ఇది ఓకే, ఇక్కడ 50 సెకండ్స్ సేవ్ అవుతుంది. సి ఇంకోటి ఏంటంటే, రియల్ టైమ్ డిజైన్లో ఇలా ఉండదు, వీలాన్స్ క్రియేట్ చేస్తారు. ఆ వీలాన్స్లో ఉండే పోర్ట్స్కి ఇక్కడ కూడా పోర్ట్ ఫాస్ట్ కాన్ఫిగర్ చేస్తారు.
సో ఐసోలేట్ చేసి మల్టిపుల్ లింక్స్ ఉంటాయి మనకి, ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేస్తారు, ట్రంక్ పోర్ట్లో పోర్ట్ ఫాస్ట్ క్రియేట్ చేస్తారు. సో ఆ ట్రంక్ సో అక్కడ కూడా మనకి ఏ పార్టిసిపేషన్ ఉండదన్నమాట. సో ఇమీడియట్గా ఇక్కడ ట్రంక్ క్రియేట్ చేసి ట్రంక్లో కూడా పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేసి బీపీడియు గార్డ్ కాన్ఫిగర్ చేస్తే ఈ వీలాండ్, ఇది ఇదంతా ఒక వీలాండ్లో ఉంటుంది కదా, ఈ వీలాండ్ ట్యాగ్ ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, జస్ట్ అండర్స్టాండ్ ద పోర్ట్ ఫాస్ట్ ఫీచర్. యా ఓకే, క్లియర్ కదా? ఓకే రైట్ ఓకే. నౌ నౌ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేసేసినామంటే కంపల్సరీగా బీపీడియు గార్డు కాన్ఫిగర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే పొరపాటున రియల్ టైంలో మా నోడు ఎవరో ఒకరు ఇంజనీర్స్ ఉంటారు, కేబుల్ తీసేసి వేరే స్విచ్ కనెక్ట్ చేసినాడు అనుకో, కొల్లాప్స్ అంతే. అందుకే బీపీడియు గార్డు కంపల్సరీగా సేఫర్ సైడ్ కాన్ఫిగర్ చేయాలి. బీపీడియు గార్డ్ కానీ కాన్ఫిగర్, వాట్ ఈస్ బీపీడియు గార్డ్ అంటే, బీపీడియు గార్డ్ ఈజ్ ఎస్టీపీ ఫీచర్. ఇఫ్ ఐ రిసీవ్ ఎనీ బీపీడియు ఫ్రేమ్ ఫ్రమ్ ద పియర్ స్విచ్ రిమోట్ అండ్ స్విచ్, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ బ్లాక్ ద, ఇట్ విల్ డూ ద ఎర్రర్, ఐ మీన్ ఇట్ విల్ ద వాట్ ఎవర్ ద ఇంటర్ఫేస్ స్టేట్ ఈస్ దేర్ రైట్, ఇట్ విల్ గో టు ద ఎర్రర్ డిసేబుల్ స్టేట్. ఎప్పుడు పనిచేస్తుంది బీపీడియు? వెన్ యూ కాన్ఫిగర్ ఏ, అది ఎప్పుడైతే బీపీడియు రిసీవ్ చేసుకుందో అక్కడ నుంచి నైబర్ నుంచి, అప్పుడు పోర్ట్ని డిసేబుల్ చేస్తుంది. అంటే సపోజ్ ఒక ఓన్లీ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేస్తారు మీరు, ఒకవేళ బీపీడియు వచ్చిందనుకోండి ఈ ఇంటర్ఫేస్ డౌన్ అయిపోతుంది. ఓకే, అది ఒకవేళ మీరు లాగిన్ అయ్యి షెట్ అన్షౌట్ అన్షెట్ చేసినా కూడా ఎవ్రీ 2 సెకండ్స్కి మనకి బీపీడి వస్తుంది కాబట్టి అది ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ డిసేబుల్ చేయాలి, ఈ బీపీడి గార్డ్ డిసేబుల్ చేసి అక్కడ ఉండే రిమోట్ ఎవరైతే ఉన్నారో, అరే బాబు నీ నుంచి నాకు బీపీడి ఫ్రేమ్స్ వస్తున్నాయి రాకుండా చూసుకో, అలా రాకుండా ఉండాలంటే నువ్వు కూడా అక్కడ పోర్ట్ ఫాస్ట్ కాన్ఫిగర్ చేయి, సో ఇట్ ఓన్ సెండ్ ఎనీ బీపీడి ఫ్రేమ్స్ టు మీ. సో పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ చేస్తుంది, ఇట్ ఓన్ సెండ్ ఎనీ బీపీడి ఫ్రేమ్స్, బట్ ఇట్ విల్ లిజన్, వింటుంది. ఓకే, అది రియల్ టైం. సో దిస్ ఈస్ అ బీపీడియు గార్డ్. సో ఇక్కడ నీట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశానండి, బీపీడియు గార్డ్ ఫీచర్ ప్రొటెక్ట్స్ ద పోర్ట్ ఫ్రమ్ రిసీవింగ్ ఎస్టీపీ బీపీడి యూస్, హౌఎవర్ ద పోర్ట్ క్యాన్ ట్రాన్స్మిట్ దట్ ఎస్టీపీ బీపీడి యూస్. ఓకే, హౌఎవర్ ద పోర్ట్ క్యాన్ ట్రాన్స్మిట్ ద ఎస్టీపీ బీపీడి యూస్ అండ్ వెన్ యర్ ఎస్టీపీ బీపీడియు ఈజ్ రిసీవ్డ్ ఆన్ ది బీపీడియు గార్డ్ ఎనేబుల్ పోర్ట్, అంటే బీపీడి ఆ పోర్ట్లో మనం ఒకవేళ ఇదే అనుకోండి, ఎక్కడ ఉంది ఇంటర్ఫేసు, ఇది GIGA 0/0. ఓకే, GIGA 0/0 ఈ ఇంటర్ఫేస్లో బీపీడియు గార్డ్ వచ్చిందనుకోండి, ఈ పోర్ట్ ఎర్రర్ డిసేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ద పోర్ట్ ఈజ్ షట్ డౌన్ అండ్ ద స్టేట్ ఆఫ్ ద పోర్ట్ విల్ బి ద ఎర్రర్ డిసేబుల్. ఓకే, మీరు రియల్ లైఫ్ ఫిల్మ్లో ఇది చూస్తారు చూడండి, ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే ట్రై టు అండర్స్టాండ్, దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, సో మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా, సో హ్యావ్ యూ కేమ్ అక్రాస్ ఎనీ సిచ్యువేషన్స్ ఇన్ స్విచ్చింగ్ అండ్ ఆల్, సో మీరు ఏం చెప్పొచ్చు, యా మీరు రియల్ టైం కూడా చెప్పొచ్చు, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఎనీ రియల్ టైమ్ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ ఫేస్ ద అవుటేజ్, యూనో లాట్ ఆఫ్ ఇంపాక్ట్, హ్యావ్ యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అని. యా ఐ హ్యావ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అండ్ దెర్ ఈస్ ఎ స్విచ్ అండ్ బై మిస్టేక్లీ యూనో అనదర్ ఇంజనీర్ కనెక్టెడ్ పోర్ట్ టు ద అనదర్ స్విచ్ ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ ద సర్వర్, సో దట్ పోర్ట్ రిసీవ్డ్ ద యునో బీపీడి ఫ్రేమ్ అండ్ వీ కాన్ఫిగర్డ్ పోర్ట్ ఫాస్ట్ ఇన్ దట్ పోర్ట్, సో ద పోర్ట్ వెంట్ టు ఎర్రర్ డిసేబుల్ స్టేట్, సో వీ ట్రై టు అన్షట్ అండ్ అన్షట్ షట్ అండ్ అన్షట్ అండ్ వీ వర్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్ ఇట్. ఆఫ్టర్ దట్ వీ డిడ్ సమ్ ప్యాకెట్ క్యాప్చర్ ఆర్ డీబగ్ అని ఉంటుంది, డీబగ్ స్పాన్ ట్రీ అని కొన్ని ఇస్తే, సో ప్యాకెట్లు ప్యాకెట్ క్యాప్చర్ చేసిన తర్వాత, ప్యాకెట్ అనాలిసిస్ చేసిన తర్వాత వీ కమ్ టు నో దట్ రిసీవర్ నుంచి బీపీడి వస్తుంది అందుకు అలా అవుతుంది, సో అప్పుడు మేము ఐడెంటిఫై చేసాము ఇష్యూని అట్సైడ్ నుంచి అని చెప్పేసి. క్లియర్గా మీరు ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ని బీపీడి గార్డ్ని చేసేస్తే ఆ సింపుల్గా ఎస్టీపీలో ఉంటుంది కాబట్టి పోర్ట్ అప్ అయిపోయింది అని చెప్పొచ్చు, 10 మినిట్స్లో రిజాల్వ్ చేసినా. ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను ట్రబుల్ షూటింగ్ సెషన్లో చెప్తాను మీకు అన్నీ. ఓకేనా, అది. సో ఒకవేళ ఈ బీపీడి గార్డ్ అంటే అర్థమైంది కదా ఎందుకో, పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఓకే మనకి సేఫర్ కోసం, ఒకవేళ బీపీడి గార్డ్ రిసీవ్ అయిందనుకోండి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ నెట్వర్క్. సో దాన్ని కాన్ఫిగర్ రెండు రకాలు కాన్ఫిగర్ చేయొచ్చు, ఒకవేళ ఇఫ్ యూ ఎనేబుల్ ఏ బీపీడి గార్డ్ బై డిఫాల్ట్ ఆన్ గ్లోబల్ లెవెల్, ఎన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పోర్ట్స్ ఎక్కడైతే మనం పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ కాన్ఫిగర్ చేసామో అన్ని చోట్ల అప్లై అయిపోతుంది. ఓకే, అది. సో దీన్ని డిసేబుల్ చేయాలంటే ఇది సింపుల్. ఓకే, టు ఎనేబుల్ బీపీడి గార్డ్ అని ఇంటర్ఫేస్ లెవెల్లో కూడా చేయొచ్చు, ఇంటర్ఫేస్ లెవెల్ అంటే ఆ ఇంటర్ఫేస్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో స్పాన్ ఎంట్రీ అనేది ఆ ఇంటర్ఫేస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో బీపీడి గార్డ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి,
బీపీడి గార్డ్ ప్రివెంట్స్ ద స్విచ్చింగ్ డివైజెస్ ఫ్రమ్ బీయింగ్ యాక్సిడెంట్లీ కనెక్టెడ్ టు ద పోస్ట్ ఫాస్ట్ ఎనేబుల్ పోర్ట్స్. ఓకే, యాక్సిడెంట్లీ ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి సీరియస్లీ, ఎందుకంటే ఏ డివైస్లో ఏం తెచ్చామో తెలియదు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్విచ్ ఉంది ఒక ఆఫీస్లో, ఇంకొక ఆఫీస్ నుంచి ఆ స్విచ్ వచ్చింది, సో మీరు ఏం చేస్తారు, మొత్తం ఫ్యాక్టరీ డిఫాల్ట్ రీసెట్ చేయకుండా ఆ స్విచ్ని అట్లే నెట్వర్క్లో పెట్టి లాగిన్ అయ్యి కన్సోల్ ద్వారా చేద్దాంలే అనుకో వింటారు. మొత్తం సపరేట్గా పెట్టుకొని కనెక్ట్ చేసి రీసెట్ చేసి చేద్దాంలే చేయాలి యాక్చువల్గా. బట్ అలా కాకుండా ఎవరో ఒకరు ఇంకా పోర్ట్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి గెలకాలని చెప్పి ఇట్లా పెట్టేస్తారు తప్పని, అయిపోయా యాక్సిడెంట్లో అట్లా కనెక్ట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే యూ నీడ్ టు కాన్ఫిగర్ గార్డ్, బీపీడి గార్డ్. ఇందులో బీపీడియు ఫిల్టర్ కూడా ఉంటుంది. బీపీడియు ఫిల్టర్కి బీపీడియు గార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ బీపీడియు గార్డ్ అర్థమైంది కదా, బీపీడియు ఫిల్టర్ ఇప్పుడు చెప్తా. ఓకే, బీపీడియు ఫిల్టర్ ఈజ్ ఎ ఫీచర్ యాక్ట్ ఇన్ టూ డిఫరెంట్ వేస్ వెన్ ఇట్ ఈస్ కాన్ఫిగర్డ్ ఆన్ గ్లోబలీ అండ్ ఇంటర్ఫేస్ లెవెల్. బీపీడియు ఫిల్టర్ కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. అదే ఇట్లా బీపీడియు ఫిల్టర్ ఎందుకంటే ఇక్కడ చూడండి, బీపీడియు ఫిల్టర్స్, ఓకే, బీపీడియు ఫిల్టర్ ఫిల్టర్స్ అంటే ఫిల్టర్ చేస్తుంది బీపీడియూస్ ఇన్ బోత్ డైరెక్షన్స్, ఓకే, ఇన్ అండ్ అవుట్ డైరెక్షన్స్. బీపీడియు ఫిల్టర్ విల్ ప్రివెంట్ ద ఇన్బోర్న్ అండ్ అవుట్బోర్న్ బీపీడియు, బట్ విల్ రిమూవ్ పోర్ట్ ఫాస్ స్టేట్ ఆన్ ఏ పోర్ట్ ఇఫ్ బీపీడియు రిసీవ్డ్. అంటే అర్థమైందా, ఇక్కడ ఉంది కదా ఈ పోర్ట్ ఫాస్ స్విచ్ కాన్ఫిగర్ చేసినప్పుడు బీపీడియు గార్డ్ కాకుండా బీపీడియు ఫిల్టర్ కాన్ఫిగర్ చేసినారనుకోండి, ఏం చేస్తుంది, ఒకవేళ మీకు బీపీడియు రిసీవ్ అయిందనుకోండి బీపీడియు ఫిల్టర్ కాన్ఫిగర్ చేసినప్పుడు, ఇదేం చేస్తుంది, ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ని డిసేబుల్ చేసేస్తుంది. ఓకే, మామూలుగా బీపీడియు ఫిల్టర్ కాకుండా బీపీడియు గార్డ్ యూజ్ చేసేది చేస్తుంది, ఈ ఎంటైర్ పోర్ట్ని ఎర్రర్ డిసేబుల్ చేస్తుంది. ఓకే, నీకు నచ్చినట్టు నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఇంటర్ఫేస్ని డిసేబుల్ చేసుకోవాలన్నా లేకపోతే ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ని కాన్ఫిగర్ చేసుకోవాలన్నా. అనేది రియల్ టైంలో అయితే ఫిల్టర్ యూస్ చేస్తారు, ఫిల్టర్ యూస్ చేస్తే బెటర్ కదా, ఎర్రర్ ఇంటర్ఫేసే డౌన్ అయితే ప్రాబ్లం కాబట్టి. ఇంకా స్టిల్ కొన్ని రిక్వైర్మెంట్స్లో యూస్ చేస్తారు బీపీడియు గార్డ్ కూడా. సో బీపీడియు ఫిల్టర్ ఏంటి, ఇఫ్ ఇట్ రిసీవ్స్ బీపీడియు ఫ్రేమ్ ఈ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ అనేది యూనో డిసేబుల్ చేసేస్తుంది. సో ఇది టూ డిఫరెంట్ లెవెల్లో వర్క్ అవుతుంది. చూడండి, ఇఫ్ బీపీడియు ఫిల్టర్ ఫీచర్ ఇస్ ఎనేబుల్డ్ ఆన్ గ్లోబల్ లెవెల్లో ఎనేబుల్ చేస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, టూ డిఫరెంట్ వేస్లో వర్క్ అవుతుంది. మనం గ్లోబల్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే ఇంటర్ఫేస్లోకి వెళ్ళి అయినా కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఒకవేళ గ్లోబల్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తే బీపీడియు ఫిల్టర్ విల్ అప్లై ఆన్ ఆల్ స్పాన్ ఎంట్రీ పోర్ట్ ఫాస్ట్ ఎక్కడైతే కాన్ఫిగర్ చేశారో అక్కడ విల్ బి ఎనేబుల్. ఓకే, సేమ్ లైక్ బీపీడియు గార్డ్ కూడా గ్లోబల్ ట్రాంగ్ చేస్తే ఎక్కడైతే పోర్ట్ ఫాస్ట్ ఎనేబుల్ చేసామో అక్కడ. ఇఫ్ ఎనీ బీపీడియూస్ రిసీవ్డ్ ఆన్ దట్ పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ అనేది డిసేబుల్ అయిపోతుంది, అండ్ ద పోర్ట్ విల్ బికమ్ ద నార్మల్ ఎస్టీపీ పోర్ట్. అంటే సేమ్ రూట్ బ్రిడ్జ్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట, రూట్ ప్రయారిటీ, రూట్ బ్రిడ్జ్, డెసిగ్నేటెడ్ పోర్ట్, బ్లాకింగ్ పోర్ట్ అట్లా. ఒకవేళ వెన్ ఏ బీపీడియు ఫిల్టర్ ఈజ్ ఎనేబుల్ ఆన్ ద ఇంటర్ఫేస్ లెవెల్, ఓకే, బీపీడియు ఫిల్టర్ విల్ నాట్ సెండ్ అవుట్ ద బీపీడియూస్. ఓకే, అది ఏం చేస్తుంది, ఆ ఇంటర్ఫేస్లో బీపీడియూని పంపించదు, అండ్ అవాయిడ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రిసీవింగ్ బీపీడియూస్. అంటే ఇంటర్ఫేస్ లెవెల్ చేస్తే అది పంపించదు అండ్ రిసీవ్ చేసుకోదు. ఓకే, అందుకే సర్వర్ సైడ్ లేదంటే యాక్సిడెంటల్గా ఏదైనా సరే ఈ బీపీడియు ఫిల్టర్ని కాన్ఫిగర్ చేసేస్తారు. ఇంటర్ఫేస్ లెవెల్లో కాన్ఫిగర్ చేయడం వల్ల బీపీడియు ఫిల్టర్ విల్ నాట్ సెండ్ ఎనీ బీపీడియూస్ బయటికి పంపించదు, అంటే ఈ ఇంటర్ఫేస్ నుంచి బయటికి పంపించదు, అండ్ అవాయిడ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రిసీవ్డ్ బీపీడియూస్. బట్ రిసీవ్ చేసుకుంటుంది కదా, ఆ రిసీవ్ చేసుకుంది కూడా ప్రాసెస్ చేయదు, అక్కడే డ్రాప్ చేస్తుంది, దాన్ని ఇన్కన్సిస్టెంట్ స్టేట్ అంటారు. ఓకే, ఇన్కన్సిస్టెంట్ స్టేట్లో పెడుతుంది అనమాట. ఓకే, దిస్ బిహేవియర్ క్యాన్ కంప్లీట్లీ డిసేబుల్ ఎస్టీపీ. అంతే కదండి, అది ఎస్టీపీలో ఉన్నట్టు ఏముంది, ఇట్స్ ఏ కామన్. సో ఇది ఎస్టీపీ ఫీచర్ని డిసేబుల్ చేసేస్తుంది, దట్ అది అందుకే కదా మనం యూస్ చేసింది ఇది. ఓకే, బివేర్ దిస్ క్యాన్ పొటెన్షియల్లీ క్రియేట్ ఏ డ్యామేజ్ టు ద నెట్వర్క్ బై ఫార్మింగ్ ఏ లేయర్ 2 లూప్. ఓకే, ఈ స్విచ్చెస్ ఆర్ కనెక్టెడ్ టు ద బీపీడియు ఫిల్టర్ ఎనేబుల్ పోర్ట్ అట్ ఇంటర్ఫేస్ లెవెల్ యాక్సిడెంట్లీ. అర్థమైందా, ఎస్టీపీ ఫీచర్ కానీ లేకపోయింది అనుకోండి, ఓకే, జనరలీ ఏమవుతుంది, లూప్స్ క్రియేట్ అవుతాయి. మనం బీపీడి ఫిల్టర్ కాన్ఫిగర్ చేస్తామంటే ఆ ఇంటర్ఫేస్లో ఆ ఇంటర్ఫేస్ విల్ నాట్ పార్ట్ ఆఫ్ ఎస్టీపీ. ఓకే, పొరపాటున సర్వర్ ఎడ్జ్ డివైజెస్ ఉంటే ఓకే, బై మిస్టేక్ మనం ఏదైనా ఇంకొక స్విచ్, ఎవరు బీపీడియుని ప్రొవైడ్ చేస్తారు, స్విచ్లే కదా, మేనేజబుల్ స్విచ్చెస్. సో పొరపాటున ఇంకొక స్విచ్ కనెక్ట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది
దట్స్ ఇట్. సో ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ బీపీడియూ గార్డ్స్. సో డూ యూ అండర్స్టాండ్ బీపీడియూ అండ్ బీపీడియూ ఫిల్టర్ ఇంటర్ఫేస్ లెవెల్ అండ్. సో ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది, పీపీటీ చదవండి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు నేను కూడా ల్యాబ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇంకొకటి లాస్ట్ స్పానింగ్ ట్రీ రూట్ గార్డ్. సో ఫీచర్స్ ఏంటి, పోర్ట్ ఫాస్ట్ అయిపోయింది, బీపీడియూ గార్డ్ బీపీడియూ ఫిల్టర్ బీపీడియూ గార్డ్ పీపీడీ ఫిల్టర్ అయిపోయింది. లాస్ట్ వచ్చేసి స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ ఏం చేస్తుంది, స్పానింగ్ ట్రీ గార్డ్ మీరే చెప్పండి. స్పానింగ్ ట్రీ రూట్ గార్డ్ అంటే, రూట్ గార్డ్ అంటే రూట్ బ్రిడ్జ్ ఎవరైతే ఉన్నారో అని ప్రొటెక్ట్ చేస్తుంది. సపోజ్ నేను చెప్పాను కదా రూట్ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఈ మూడు స్విచ్లు రూట్ బ్రిడ్జ్ని ఎలెక్ట్ చేసుకున్నాయి. ఎవరిని, ఇది స్విచ్ వన్ టూ త్రీ అనుకోండి, స్విచ్ వన్ని రూట్ బ్రిడ్జ్ని ఎలెక్ట్ చేసుకున్నాయి. ఓకే ఒకవేళ నెట్వర్క్ లింక్ డౌన్ అయితే మళ్ళీ రీకాలిక్యులేట్ అయ్యి మళ్ళీ ఇంకొక రూట్ బ్రిడ్జ్ని ఎలెక్ట్ చేసుకుంటాయి. సంథింగ్ ఈ స్విచ్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఈ రెండిట్లో రూట్ బ్రిడ్జ్ ఎలెక్ట్ చేసుకుంటుంది జనరల్లీ. ఓకే రీకాలిక్యులేట్ అయ్యి ఒకవేళ వద్దు, ఇది ఒక సిచ్యువేషను, అది జనరల్ సిచ్యువేషను. ఒకవేళ మన నెట్వర్క్లో అదే ఈ సెగ్మెంట్లో ఈ ఫ్రేమ్ వస్తుంది కదా, ఇంకొక స్విచ్ యాడ్ అయింది విత్ లోవర్ ప్రయారిటీ జీరో అనుకోండి, జీరో బీపీడియూ, లోవర్ ప్రయారిటీతో జీరో బీపీడియూ. ఎవరు పంపిస్తారు ఇది, హ్యాకర్స్ పంపిస్తారు, మ్యాన్ అండ్ మిడిల్ అటాక్స్. వీళ్ళు ఎంటర్ అయ్యి ఇది పంపించినారనుకోండి, ట్రైన్ టు బికమ్ యాజ్ ఎ రూట్ బ్రిడ్జ్, రూట్ బ్రిడ్జ్గా ఎవరైనా యాక్సెస్ చేయాలనుకోండి. లేదంటే హ్యాకర్స్ కాకపోయినా ఎవరైనా ఒకటి, సపోజ్ ఇందాక చెప్పాను కదా మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటారు, డిఫరెంట్ చోట్ల డిఫరెంట్ స్విచ్లు ఉంటాయి, ఆ స్విచ్ని తీసుకొచ్చి రీసెట్ చేయకుండా సింపుల్గా నెట్వర్క్ కనెక్ట్ చేసినారనుకోండి, దీనికి లోవెస్ట్ ప్రయారిటీ ఉండొచ్చు. మేము ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ కదా, సమ్ 10 ఉండొచ్చు లోయెస్ట్ ప్రయారిటీ, ఎవరో ఒకరు కాన్ఫిగర్ చేసి ఉండొచ్చు పొరపాటున. మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసినారనుకోండి, ఈ ప్రయారిటీ బీపీడియో, ఈ బీపీడియో విత్ ప్రయారిటీ 10 ఉంటుంది కదా, ఈ అన్నిటి పంపిస్తుంది, అన్నిటి పంపించి ఎవరు ఇది బ్రిడ్జ్, ఇది రూట్ బ్రిడ్జ్గా ఎలెక్ట్ అవ్వడానికి పంపిస్తుంది, ఇది రూట్ బ్రిడ్జ్గా ఎలెక్ట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి మనం రూట్ గార్డ్ని కాన్ఫర్ చేస్తాం. రూట్ గార్డ్ ఏం చేస్తుంది, ఇది ఒకవేళ ఈ బీపీడియూ, ఈ ప్రయారిటీ 10తో బీపీడియూ వచ్చినా కూడా జస్ట్ వింటుంది అని వదిలేస్తుంది, ఏం చేయదు, ప్రాసెసింగ్ చేయదు అన్నమాట. సో రూట్ బ్రిడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో రూట్ గార్డ్గా ఈ ఇంటర్ఫేస్ ఇది కానీ ఈ ఇంటర్ఫేస్లో కానీ రూట్ గార్డ్గా కాన్ఫిగర్ చేస్తే మీరు ఏ బీపీడియూ ఇచ్చినా విత్ లోయర్ ప్రయారిటీ నేను వినను, నేనే రూట్ బ్రిడ్జ్, నేనే టీమ్ లీడరు, నేనే సిఆర్ ఈ 4 ఇయర్స్కి అన్నట్టు, నేనే ఇంకా మొత్తం రూట్ బ్రిడ్జ్ అన్నట్టు ఆ నెట్వర్క్లో ఉంటుంది. డూ అండర్స్టాండ్? సో రూట్ గార్డ్ అంటే యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ రూట్ బ్రిడ్జ్ బై సమ్వన్ ఎల్స్. లేదంటే నా నెట్వర్క్లోనే ఎవరో ఒకరు ఇంకొక కొత్త స్విచ్ని కనెక్ట్ చేసినప్పుడు కూడా నేనే రూట్ బ్రిడ్జ్ ఉండాలి. ఓకే అది అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, ఈ స్విచ్ కొంచెం మంచిగా ఉంది, మంచి బ్రాండెడ్ ప్రాసెసర్ బాగుందని చెప్పేసి మంచి దీన్ని రూట్ బ్రిడ్జ్గా చేసేస్తాడు. సో పొరపాటున ఇంకొక స్విచ్ తెచ్చేసి దాని ప్రయారిటీగానే మేనేజ్ చేస్తే కష్టం కదా, అందుకని అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, ఎవరు ఎన్ని వచ్చినా సరే నువ్వే రూట్ బ్రిడ్జ్ అని నీకు ఇంకా ఫుల్ ప్రయారిటీ ఇచ్చేసి, మనోడు ఈ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా కనెక్టెడ్ ఇంటర్ఫేసెస్ని, వాటిని రూట్ గార్డ్ ఎనేబుల్ చేస్తాడు ఆ ఇంటర్ఫేసెస్లో. ఓకే స్పానింగ్ ట్రీ రూట్ గార్డ్ ప్రివెంట్స్ అండ్ అన్ఇంటెండెడ్ స్విచ్ ఫ్రమ్ బికమింగ్ ద రూట్ బ్రిడ్జ్. అర్థమైందా, ఎవరో ఒకరు రూట్ బ్రిడ్జ్ అవ్వాలని ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రూట్ గార్డ్. ఇఫ్ ఎ పోర్ట్ వేర్ రూట్ గార్డ్ ఈజ్ ఎనేబుల్డ్ రిసీవ్స్ ద బీపీడియూస్ దట్ ఆర్ సుపీరియర్ దాన్ ద కరెంట్ రూట్ బ్రిడ్జ్. అదే సుపీరియర్ దాన్ అంటే బెస్ట్ అనమాట. ఇట్ విల్ ట్రాన్సిషన్ ద పోర్ట్ టు ద రూట్ ఇన్కన్సిస్టెంట్. సో అదే ఆ పోర్ట్ని, ఆ రూట్ పోర్ట్ని పోర్ట్ ఇన్కన్సిస్టెన్స్గా పెట్టి ఇట్ విల్ నాట్ ఫార్వర్డ్ ఎనీ ట్రాఫిక్ టు ఓవర్ ద పోర్ట్, ఎనీ బీపీడియూ ఫ్రేమ్స్ని పంపించదు అనమాట. అది ఓకే గాయ్స్, దిస్ ఈజ్ ద రూట్ గార్డ్. ఓకే ఎందుకు ఇంత డెప్త్గా చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, బట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం చెప్తున్నాను. ఇంకా ఫ్రెషర్స్ కూడా రేపు జగదీష్ ఇంటర్వ్యూ ఉంది కదా, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దిస్ పాయింట్ గాయస్. నా ఫస్ట్ బ్యాచ్ క్యాండిడేట్స్కి స్టిల్ దే ఆర్ గెటింగ్ ఇంటర్వ్యూస్. ఓకే ఫ్రెషర్స్కి చెప్తున్నా, ఈ బ్యాచ్లో ఎంతమంది ఫ్రెషర్స్ ఉన్నారో మనకు తెలిసిన చోట మనం రెఫరెన్స్ ఇస్తాం. ఈవెన్ రెఫరెన్స్ ఇవ్వకపోయినా సరే నేను ప్రిపేర్ చేసిన రెజ్యూమ్ దాంట్లో పెట్టిన కంటెంట్ బట్టి యూ విల్ గెట్ ఏ కాల్స్. సో మన బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్లో అబ్బాయి టుమారో 10 o'clock ఇంటర్వ్యూ ఉంది. సో ఇంటర్వ్యూస్ కాల్స్ రావడమే మనకి మెయిన్ అజెండా. ఓకే నేను ఇంటర్వ్యూ కాల్స్ తెప్పిస్తాను మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ప్లస్ అందరికీ, దాంట్లో నిరూపించుకునేది మీరు. నిరూపించుకోవాలంటే
ఈ కాన్సెప్ట్ మీరు రోజుకు రోజుకు చదువుకోవాలా. ఇది ఒక రోజులో చదివితే అర్థం కాదండి, నేను అట్లీస్ట్ మీకు అర్థమయ్యేలా నేను ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఓకే, ఇవి అట్లీస్ట్ కొన్ని ల్యాబ్స్ చేసి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే అర్థమవుతుంది. కానీ ఇంకా ఈజీ వేలో రియల్ టైమ్ సినారియోస్ నేను ఎక్కడైతే ఉన్నాయో పట్టుకొని వచ్చి పెట్టడం వల్ల అట్లీస్ట్ మీకు కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి ఐ డిడ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. ఓకే, క్లాస్ ఇంతే, ఇప్పుడు ల్యాబ్ చేద్దాం. ఓకే, ల్యాబ్ ఒక 20 మినిట్స్ ల్యాబ్ ఉంటుంది, చిన్న వెరిఫికేషన్ చేద్దాం. ఆ కమాండ్స్ మీకు పీపీటీ ఇచ్చాను కదా, ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుంటారంటే ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, డస్ ఎవ్రీ వన్ ఇన్స్టాల్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్? ఎవరైతే ఇన్స్టాల్ చేయలేదో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే ఓకే రేష్మిత, మీరు జిఎన్ఎస్ 3 ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకే మహేష్, ప్లీజ్ ట్రై టు ఇన్స్టాల్ ద సిస్కో ప్యాకెట్ ట్రేసర్, నాట్ జిఎన్ఎస్ 3. జిఎన్ఎస్ 3 మనం సాటర్డే కూర్చొని ఫిక్స్ చేస్తాను, 1-to-1 కాంటాక్ట్ అయ్యి మీకు అంతే ఫినిష్ చేస్తాను. ఓకే, సి సాటర్డే సండే మాత్రం నేను 1-to-1 కాంటాక్ట్ అవ్వాలను, రిమైనింగ్ టైంలో ఐ విల్ బి వెరీ బిజీ. ఓకే, ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో ఉంది, ఎట్లా చేయాలి ఏంటనే అంతా చూడండి వీడియోస్. మీకు ఒక ఇమేజెస్ కావాలి, ఆ లింక్ పెడతాను. ఓకే ఓకే, క్విక్గా మనము ల్యాబ్ చేద్దాం. ల్యాబ్ చేసే ముందు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో డౌట్స్ ఏం లేదు, మీకు పీపీటీ చదవండి, పీపీటీ చదివితే అర్థమవుతుంది. ఓకే, క్లియర్గానే ఉంది కదా, చెప్పేటప్పుడు అర్థమవుతుందా చెప్పేటప్పుడు? గాయస్ విశ్వ రాజేష్, యా అడ్మినిస్ట్రేటర్ చేస్తా, అదే మనమే చేస్తాం. మనము ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, కంపెనీ ఎగ్జాంపుల్, కంపెనీలో చాలా స్విచ్చెస్ యూస్ చేస్తారమ్మా, చాలా స్విచ్చెస్లో చాలా కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఆర్కిటెక్చర్ అంతా. సో ఆ స్విచ్చెస్లో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఫ్లోర్ వైజ్గా, ఫస్ట్ ఫ్లోర్లో ఒక స్విచ్, సెకండ్ ఫ్లోర్లో ఒక స్విచ్, ఫస్ట్ ఫ్లోర్లోనే మల్టిపుల్ స్విచ్చెస్ ఉంటాయి, ఒకదానికొకటి ఒక ర్యాక్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ స్విచ్ నుంచి కంప్యూటర్స్కి బ్యాక్ ఎండ్ ద్వారా కేబుల్ ద్వారా వెళ్తాయి. రియల్ టైం అంటూ ఏం లేదు, ఇదే రియల్ టైం, మనకి ఇట్లే కనెక్ట్ అవుతాయి. అంటే ఒక ర్యాక్, నా వీడియోస్ చూస్తున్నారా, మిమ్మల్ని గ్రూప్లో పెడుతున్నా, ఒక ర్యాక్లో అన్ని డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో మరి అట్లా పెడతారనమాట. సో ఇఫ్ యు సీ రైట్ హియర్, ఒక నిమిషం, ఒక నిమిషం, ఇక ఇక్కడ ఉందా, ఇది నార్మల్ లేండి. ఓకే, ఇక్కడ ఒక ఇంతకుముందు ఒక డివైస్ ఇవి ఉన్నాయి కదా, ఇది ఈడ స్విచ్చెస్ అన్ని ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచి బ్యాక్ ఎండ్ మీ కంప్యూటర్స్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రౌటర్స్ స్విచ్చెస్ ఉంటాయి, ఇది ఇంకా పెద్దది, ఇది ఇక్కడ కన్నా ప్రతి ఫ్లోర్లో కూడా మళ్ళీ స్విచ్చెస్ ఉంటాయి. ఓకే, ఈ వీడియోస్ చూడండి, కొన్ని చూడండి, ఈ వీడియో చూసినారా, ఇట్లా స్విచ్చెస్ అందరు చూడండి. ఈ వీడియోలో స్విచ్లు ఇలా ఇన్స్టాల్ చేస్తారు, దీన్ని ర్యాక్స్ అంటారు. ఓకే, ఈ ర్యాక్లో ఇది 1U ర్యాక్, 2U ర్యాక్ అంటే ఇంచెస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, సింపుల్గా ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నాడు. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, చేసే వాళ్ళకి, దట్స్ ఇట్. సో ఈ స్విచ్చెస్ అన్నీ, ఈ పోర్ట్స్ అన్నీ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతాయి మన పీసీస్కి. ఓకే, సో అందుకే అప్పుడప్పుడు వీడియోస్ చూస్తుండాలి, అన్నీ ఫాలో అవుతుంది. అంటే ఈ 45 డేస్ నేను ఏం చెప్తే అది ఫాలో అవ్వండి గాయస్. ఓకే, కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడు ఏ టైంలో ఇంటర్వ్యూ కాల్ వస్తుందో తెలీదు. యా కనెక్ట్ చేసే ముందు కాదు, జనరల్గా ఏం జరుగుతుందంటే, జనరల్గానే మనకు ఒకదానికోటి కనెక్ట్ చేస్తే ఎస్టీపీ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది కదా. సో ఒక నిమిషం అమ్మ, సో ఆల్రెడీ ఎస్టీపీ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, రూట్ బ్రిడ్జ్ ఎలెక్ట్ చేసుకుంటే కదా, బ్రిడ్జ్ ఐడి ద్వారా రూట్ బ్రిడ్జ్. సో అంతా బాగుంది, మధ్యలో ఎవరైనా వచ్చి ఇంకోటి పెట్టి మనం ఇంకొకటి కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు టోపాలజీ చేంజ్ అవుతుంది, రూట్ బ్రిడ్జ్ ఇది అని చెప్పేసి. టోపాలజీ చేంజ్ అయినప్పుడు బ్లాకింగ్ పోర్ట్ కూడా వేరేది అవుతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇది టోపాలజీ, సో ఇది రూట్ బ్రిడ్జ్ ఎలెక్ట్ చేసుకుంది, ఇది ఈ వైలెట్ కలర్లో ఉండేది బ్లాకింగ్ పోర్ట్ అనుకోండి. సో ఒకవేళ ఇంకొక స్విచ్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, అప్పుడు టోపాలజీ మొత్తం చేంజ్ అయ్యి క్యాలిక్యులేషన్ చేసుకొని మళ్ళీ రూట్ బ్రిడ్జ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్లాకింగ్ పోర్ట్ ఇక్కడ అవ్వచ్చు. దానివల్ల ఫ్రేమ్స్ డ్రాప్ అయిపోయి నెట్వర్క్లో కొంచెం ఇష్యూస్ వస్తాయి కదా, ఈ రీక్యాలిక్యులేట్ అవ్వడానికే కన్వర్జెన్స్కే 50 సెకండ్స్ పడుతుంది.
ఓకే, మనం అన్ని ఫీచర్స్ అన్ని పోర్ట్లో యూస్ చేయం. ఏది ఈ రూట్ పోర్ట్ పోర్ట్ ఫాస్ట్ అనే ఫీచర్ యూస్ చేయం. పోర్ట్ ఫాస్ట్ అనే ఫీచర్ ఓన్లీ సర్వర్ సెండ్ కనెక్ట్ అయినట్టు ఇట్లా ఇట్లా స్విచ్ టు స్విచ్ కనెక్ట్ అయినట్టు యూస్ చేయం. ఓకేనా, ఓన్లీ ఎడ్జ్ డివైజెస్లో మాత్రమే యూస్ చేస్తాం. మరి ఇట్లా ఇట్లా అయినప్పుడు ఖచ్చితంగా రూట్ బ్రిడ్జ్ ప్రాబ్లం అవుతుంది కదా. సో యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ రూట్ బ్రిడ్జ్ ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ యువర్ నెట్వర్క్. సో ఇవన్నీ అన్నమాట ప్రాబ్లమ్స్. ఓకే, అది. సో లెట్ క్విక్గా మనం ల్యాబ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే.